డిస్కరేజ్ చేస్తున్నామండి. పిఓపిస్ అండ్ మాకది స్వచ్ఛ భారత్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా నాట్ ఎంకరేజ్డ్ బికాజ్ అవన్నీ డీకంపోజ్ అవ్వటానికి అవి డిస్పోజ్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి వీఆర్ గివింగ్ టైం టైం షార్ట్ ఉంది కాబట్టి వీఆర్ గోయింగ్ టు లెవీ పెనాల్టీస్ బట్ నాట్ యాజ్ అ పనిష్మెంట్ మోర్ ఆఫ్ అ డెటరెన్స్ తెలుస్తుందండి. ఐ విల్ గివ్ యూ దట్ ఇన్ఫర్మేషన్. రానున్న వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుల్ని ప్రోత్సహించాలని పర్యావరణానికి హాని చేస్తున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక ప్రతిమల్ని ప్రజలు ఎంకరేజ్ చేయకుండా వాటిని వాడకుండా పర్యావరణ హితమైన మట్టి వినాయకుల్ని అందరూ వాడాలి అని ఈ అవగాహన కార్యక్రమం ద్వారా అందరికీ తెలియచేయటమే ముఖ్య ఉద్దేశంగా ఈరోజు మా జీవీఎంసీలో మా మున్సిపల్ స్కూల్ పిల్లల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి అంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పర్యావరణానికి చాలా హానికారకం. ఆ కెమికల్స్ కానీ అవి త్వరగా భూమిలోకి ఇంకవు, అవి చాలా హాని చుట్టుపక్కల ఉండే మొక్కలకు కానీ జంతుజాలాలకు కానీ చాలా నష్టం చేస్తాయి. ఆ నీళ్లు కూడా మనకి చాలా హానికరమైన ఇన్ఫెక్షన్స్కి వాటికి దారితీస్తాయి. అవన్నీ చాలా లిటరింగ్ అండ్ చాలా ఎక్కువ గార్బేజ్కి క్రియేట్ చేస్తుంది కాబట్టి అందరూ దయచేసి మీ బాధ్యతగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల్ని వాడకుండా పర్యావరణ హితమైన ఈ మట్టి వినాయకుల్నే వాడతారు అనేది మీకు మరీ గట్టిగా మా వైపు నుంచి అర్థిస్తూ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను కూడా బ్యాన్ చేయడానికి కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. అంటే యాజ్ అ డెటరెన్స్, అంటే ఒక నీజర్క్ రియాక్షన్ లాగా కాకుండా అది తప్పు అని తెలియచేయటం కోసం అది ఒక చిన్న ఫైన్ వేస్తూ బ్యాన్ చేయటం కూడా మేము చేపట్టడం జరిగింది. దట్ ఈస్ మోర్ అంటే భయపెట్టడం కోసం కాకుండా వాటి గురించి వాటి వల్ల జరిగే నష్టాల గురించి తెలియజేయటం ఉద్దేశంగా ఆ పెనాల్టీస్ అవి వేయటం జరిగింది. బట్ మేజర్లీ వి రిక్వెస్ట్ మట్టి వినాయకుల్ని మాత్రమే వాడండి, పర్యావరణాన్ని రక్షించండి. అంటే మండపాలు